నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మ గారి మనవడు 1984 సెప్టెంబర్ 7న విడుదలై సంచలనం సృష్టించింది. మంగమ్మ గారి మనవడు చిత్రానికి ముందు వరకు కూడా బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి ఎక్కువ చిత్రాల్లో నటించాడు, బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. కానీ సోలోగా బ్లాక్ బస్టర్ కొట్టింది, చరిత్ర సృష్టించింది మాత్రం ఈ చిత్రంతోనే. కోడి రామకృష్ణ డైరెక్షన్లో భార్గవాట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎస్ గోపాల్రెడ్డి నిర్మించిన మంగమ్మ గారి మనవుడు మూవీ బాలకృష్ణ కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్, తమిళనాట సంచలనం సృష్టించిన మను వసనై చిత్రాన్ని తెలుగులో స్వల్ప మార్పులు చేసి రీమేక్ చేశారు. సీనియర్ నటి భానుమతి మంగమ్మగా నటించగా బాలయ్య మనవడిగా నటించాడు. భానుమతి నాయనమ్మగా నటించి సాంగ్స్ కూడా పాడడం విశేషం. మంగమ్మ పాత్రలో భానుమతి గారే నటించాలని ఎన్టీఆర్ ముందే ఫిక్స్ అయ్యారు. ఆమె ఒప్పుకుంటేనే ఈ సినిమా తీయాలని, లేకుంటే ఈ సినిమానే తీయొద్దంటూ ముందే చెప్పేశారు. ఆ తరువాత ఆయనే స్వయంగా భానుమతి గారికి ఫోన్ చేసి విషయం అడిగారు. ఎన్టీఆర్ గారు చెప్పడంతో భానుమతి గారు కూడా ఈ సినిమాలో మంగమ్మ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారట. ఆ పాత్రకి ఆమె నిజంగానే ప్రాణం పోశారు. ఆమె తప్ప మరెవ్వరినీ ఆ పాత్రలో ఊహించుకోలేనంతగా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందే బాలకృష్ణకు ఎన్టీఆర్ గారు 3 షరతులు విధించారట. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, భానుమతి గారు షూటింగ్ స్పాట్కొచ్చే టైం కంటే అరగంట ముందే బాలకృష్ణ గారు షూటింగ్లో ఉండాలట. 2, ఆమె కారు రాగానే డోర్ బాలకృష్ణ గారే తీయాలి. 3, ఇక ఆవిడ కారులో నుండి బయటకు దిగగానే కాళ్లకు నమస్కరించాలి. ఇవన్నీ జరిగేటట్లయితేనే ఈ సినిమా షూటింగ్ నడుస్తుందని ఎన్టీఆర్ ముందే వార్నింగ్ ఇచ్చారట. బాలకృష్ణ కూడా తండ్రి విధించిన ఈ షరతులన్నింటికీ ఒప్పుకొని ఈ సినిమాలో నటించారు. అంతేకాదు, షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన తండ్రి చెప్పినట్టే చేశారు. ఇక ఈ సినిమా యావత్ ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. హైదరాబాద్లో ఏకంగా 567 రోజులకు పైగా ప్రదర్శించబడింది. అంతేకాదు, శతదినోత్సవ కేంద్రాల్లో, అలాగే ఏడాది పాటు ఆడిన చిత్రాల్లో కూడా మంగమ్మ గారి మనవడు చిత్రానిదే రికార్డ్. 1984 సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమాకు దాదాపు అరడజను సినిమాలు పోటీకొచ్చాయి. అదే రోజు అందాల నటుడు శోభన్ బాబు నటించిన అభిమన్యుడు మూవీ కూడా రిలీజ్ అయింది. విజయశాంతి, రాధిక హీరోయిన్స్గా నటించిన ఈ మూవీని దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్ట్ చేశారు. కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ అబో యావరేజ్ అయింది. ఈ సినిమాకు వారం రోజుల ముందుగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఉద్దండు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. మంగమ్మ గారి మనవడు మూవీకి ఒకరోజు ముందుగా చిరంజీవి ఇంటి గుట్టు మూవీ వచ్చింది. అప్పటికే ఖైదీతో చిరుకి క్రేజ్ ఉండడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, కానీ కమర్షియల్గా నిరాశపరిచింది. కె బాపయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుహాసిని హీరోయిన్. మంగమ్మ గారి మనవడు సినిమాకు 13 రోజుల గ్యాప్తో అక్కినేని నాగేశ్వరరావు డబుల్ రోల్ చేసిన జస్టిస్ చక్రవర్తి రిలీజ్ అయింది. జస్టిస్ లాయర్ పాత్రల్లో అద్భుతంగా అక్కినేని నటించిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ను అందుకుని యావరేజ్ అయింది. దీనికి కూడా దాసరి డైరెక్టర్. మంగమ్మ గారి మనవడు మూవీకి 2 వారాల గ్యాప్తో సుమన్, శివకృష్ణ, భానుప్రియ నటించిన ఎదురులేని మొనగాళ్లు రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుని యావరేజ్ అయింది. మొత్తానికి మంగమ్మ గారి మనవడు మొదటి స్థానంలో నిలవగా శోభన్ బాబు అభిమన్యుడు 2 ప్లేస్లో వచ్చింది.